లెట్స్ స్పీక్ విత్ అరుణ్. అరుణ్ గారు నమస్తే అండి. ఎస్ సార్, శ్యామల గారు ఉన్నారు. థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాండ్ అవుతున్నందుకు, మీరు దట్ యు నో వాలంటరీగా మీరు కాల్ చేసి. థ్యాంక్ యూ అరుణ్ గారు. నమస్తే అండి. నమస్తే అరుణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లీగల్ బ్యాటిల్. థ్యాంక్ యూ అన్న. అరుణ్ గారు, ఒక రినౌండ్ గా అడ్వకేట్ గా మీరు చెప్పండి, శ్యామల గారు తీసుకున్న ఈ స్టెప్ ఫలితం ఇస్తుందా? ఆబ్వియస్ గా ఉన్న ఆల్టర్నేట్ అది ఫోర్త్ ఎస్టేట్ అన్నారు సార్. మీడియా ఇస్ ద ఫోర్త్ ఎస్టేట్. ఐఎమ్ నాట్ హియర్ టు టీచ్ ది లెసన్స్ టు ఫోర్త్ ఎస్టేట్. యాక్చువల్లీ నేను చెప్పే పరిస్థితులు లేని కానీ పడిపోయిన తర్వాత, విలువలు పడిపోయిన తర్వాత ఫోర్త్ ఎస్టేట్ అని ఎవరు అనగలుగుతారు? దాన్ని ఒక బాధ్యతాయుతమైన స్థితిలో ఉన్న ఫోర్త్ ఎస్టేట్ సమాజాన్ని కాపాడాల్సిన మూడు అంగాలను, రాజ్యాంగం ప్రసాదించిన మూడు అంగాలను సమన్వయపరచుకుంటూ ముందుకు వెళ్తుందనే కదా ఫోర్త్ ఎస్టేట్ అన్నది. చిన్నగా చీప్ గా వ్యవహరిస్తూ వ్యక్తుల జీవితాల్లోకి ప్రవేశించి వాళ్ళ జీవితాలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. నిన్ననే చూసాం మనం, ఒక తల్లి చిన్న పొరపాటు చేస్తే చిన్న పిల్ల, అక్కడ అమ్మాయి కూడా చిన్న పాప కూడా బ్రతికింది, అయినా సరే ఆ ట్రోల్స్ కు భరించలేక నిన్న చెన్నైలో ఒక లేడీ ఏ విధంగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ నిజంగా. అంటే నేను అడగాల్సింది ఒకటే ఇక్కడ, సో ఈవిడ చేస్తున్న ఈ పోరాటంలో న్యాయానికి ఎంత దూరంలో ఉన్నారు? బికాజ్ యు నో డిఫేమ్ చేయటం లేకపోతే ఒక మహిళని క్యారెక్టర్ అసాసిన్ చేయటం అనేది చిన్న విషయం కాదు. అది కూడా ఒక పబ్లిక్ డెకరంలో డిమాండింగ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ నథింగ్. అందులో ఏముండదు, ఎందుకంటే ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆఫెన్స్. తన అక్కడ లేరు, అయినా సరే తన ఇన్వాల్వ్మెంట్ చెప్పుకుంటూ ఫ్యాబ్రికేట్ చేసే ఉద్దేశం ఇదే కాదు. గతంలో కూడా చూస్తాం మనం, ఎలక్షన్లు జరుగుతున్న టైంలో ప్రచారానికి వెళ్తే ఎంత అసాసినేట్ చేసే ప్రయత్నం చేసింది పర్టికులర్ మీడియా. వీళ్ళు కూడా ఉన్నారు కదా అందులో, ఆవిడ చూడలేదు. దట్ యు నో ఐ హావ్ టు టెల్ దిస్, శ్యామల గారికి నిజంగా తెలియదు. నేను ఇంతకు ముందు చెప్తున్నాను, ఇదేంటి ఈ టోల్స్ అవి చూసారా మీరు అంటే, ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు, ఎవరో లండన్ లో ఉంటారంటే నాకు తెలియదు అన్న మాట కూడా నేను విన్నాను. She never cared about, you know, these kind of allegations or whatever. But first time she is responding strong. Will it be strong enough? Will it be strong enough? First of all, she has to have ఎందుకంటే మార్గదర్శకత్వం వహిస్తున్నారు ఇప్పుడు. తాను ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, మీడియా విక్టిమ్స్ ఉన్నారో, భవిష్యత్తులో వాళ్ళకి ఈమె ఒక చుక్కాని మాదిరిగా డెఫినెట్ గా నిలబడతారు. మీరు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు, తప్పు చేయకుండా ముందే సరిదిద్దుకునే అవకాశం ఇది. అన్కండిషనల్ అపాలజీ చెప్పి కోటి రూపాయలు కదా సార్, 100 కోట్లు ఇచ్చినా తక్కువే. ఎందుకంటే రెప్యుటేషన్ అనేది రాదు. రెప్యుటేషన్ ను సంపాదించుకుని, కష్టపడి సంపాదించుకుని సొంతంగా కాళ్ళ మీద నిలబడ్డ వ్యక్తులకు ఆ కష్టం అనేది తెలుస్తుంది. వేరే వాళ్ళ కష్టాల మీద, వేరే వాళ్ళ పేటిఎంల మీద బతికే వాళ్ళకు ఇది తెలవకపోవచ్చు. అన్కండిషనల్ అపాలజీ ఇది చూసి పోనీ బుద్ధొచ్చి, పోనీ బుద్ధి గడ్డి తినిందని ఒప్పుకొని మీకు క్షమాపణ చేసే సార్, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఏ స్టూడియోలో కూర్చొని మాట్లాడారో అక్కడ నుంచే నాకు బహిరంగ క్షమాపణ కావాలి, మేము తప్పు చేశాము, తప్పు మాట్లాడాము, ఇది మమ్మల్ని క్షమించండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాస్లో మీరే రిలీజ్ చేయాలి. కొంచెం అన్న జ్ఞానం ఉన్న వాళ్ళన్నా చేస్తారన్న, అంటే అక్కడ లేరు, నేను లేను అక్కడ, వాళ్ళకి ఏదో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఏదో మాట్లాడేశారు, అయిపోయింది. తప్పు తెలుసుకోవడం వేరో, తప్పు తెలుసుకున్న తర్వాత సరిదిద్దుకోవాలన్న ఆలోచన వాళ్ళకి ఉంటే, ఆ విజ్ఞత వాళ్ళకు ఉంటే డెఫినెట్గా దే హ్యావ్ టు డూ దట్. అది లేదు అనేది ఎందుకు ఖచ్చితంగా తెలుస్తుందంటే, మేము ఇక్కడ లైవ్లో ఉన్నాం, ఐఎమ్ ఇన్ ద సేమ్ ప్రొఫెషన్. నేను ఒక మాట మాట్లాడే ముందు, బికాస్ యు నో వన్స్ ఇట్ ఈస్ అవుట్ నథింగ్ కెన్ స్టాప్. అది చాలా తెలుసుకొని ఇలా జరిగిందేమో, అయ్యుండొచ్చేమో, లేకపోతే ఎవరన్నా అంటే పోలీసు వాళ్ళు ఇలా వ్యక్తపరిచారు, అది నిజానిజాలు తెలియాల్సి ఉంది అనేది చెప్పడం అనేది మా వృత్తి ధర్మం. అలాంటిది కాకుండా యునో కో యాంకర్ దట్ యునో షీ రిలీజ్ ద స్టేట్మెంట్, షీ సెడ్ దట్ షీ సెడ్ ద నేమ్. నేను బెంగళూరు ఎఫ్ఐఆర్ కూడా తెప్పించాను ఈరోజు, మీకు ఆ కాపీ కూడా నేను మీకు ఇస్తాను. బెంగళూరు ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఎక్కడా నా నేమ్ మెన్షన్ లేదు. ఏ ఆధారంతో మీరు నా పేరు తీసుకొచ్చారు? ఏ ఆధారంతో మీరు నా ఫోటో, జగనన్న ఫోటో తమ్నైల్ మీద వేశారు? మీరు ఈ రెండు చేయకపోయి ఉంటే నేను అసలు ఈరోజు ఏమీ మాట్లాడేదాన్ని కాదు. మిగతా ట్రోలింగ్స్ లాగానే నేను ఇది కూడా ఓకే మాట్లాడుకున్నారులే అన్నారులే అని వదిలేసేదాన్ని. బట్ మీరు పర్టికులర్గా ఇలాంటి ఒక క్రిమినల్ ఒఫెన్స్లో, ఇలాంటి ఒక అంటే ఏంటన్న రేవ్ పార్టీ, ఆ డ్రగ్స్, ఇలాంటి వాటిల్లో మన పేరు ఎంత అసహ్యంగా ఉంటుందో అది అసలు. హైదరాబాద్లో మిమ్మల్ని గుర్తుపట్టిన వాళ్ళు ఉండరు,
రైట్. సో మీరు ఉంటున్న కమ్యూనిటీ అవ్వచ్చు, మీరు చెప్పిన దాంట్లోనే మీరు ఎక్కడ చీరాలకు వెళ్ళారు, ఓటేసి వచ్చారు, మీరు లేరు అనుకుందాం. బట్ యునో ఇట్ ఈస్ గుడ్ దట్ యువర్ సేయింగ్ యువర్ వెరీ మచ్ ఇన్ హైదరాబాద్. వాట్ ఇఫ్ యువర్ సమ్వేర్ ఎల్స్? వాట్ ఇఫ్ యువర్ ఇన్ ఈస్ట్ గోదావరి? వాట్ ఇఫ్ లైక్ యునో సంబడి లైక్ యునో నార్మల్ పర్సన్ మే థింక్ దట్ ఎస్ యువర్ ఇన్ బెంగళూరు ఉన్నారని అనుకుంటారు. అదే కదా పాపం మా ఫ్యామిలీ ఎంత కంగారు పడిపోతారు అసలు ఒక్కసారి న్యూస్ చూసి ఎంత భయపడతారు. డు యు నో వాట్ ఇస్ రేవ్ పార్టీ? నాకు అసలు తెలియదు అన్న ఏంటి అసలు నిజంగా రేవ్ పార్టీ అంటే ఏం చేస్తారు నిజంగా తెలియదు నాకు. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఈ డ్రగ్స్ అవి దొరికాయి అని రాశారు, ఓకే డ్రగ్స్ తీసుకుంటారన్న విషయం అర్థమైంది. బట్ నేను చెప్తాను అంటే ఇప్పుడు మనం క్లబ్స్ కి వెళ్తారు, అవును పార్టీస్ కి వెళ్తారు, విచ్ ఇస్ ఆల్ రైట్, అవును, బికాజ్ ఎందుకంటే సొసైటీలో ఈ మధ్య సోషలైజింగ్ క్లబ్స్ ఉన్నాయి, దానికి వెళ్తున్నారు. అక్కడ వెళ్ళిన వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారు, వస్తారు, అమ్ముతున్నారు కాబట్టి వెళ్తారు, వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు, విచ్ ఇస్ ఫైన్. బట్ దిస్ ఇస్ డెఫినెట్లీ యాంటీ సోషల్ యాక్టివిటీ, క్రిమినల్ యాక్టివిటీ. రేవ్ పార్టీస్ అంటే అక్కడ మాదక ద్రవ్యాలు తీసుకుంటారు, చూడండి డ్రగ్స్. ఓకే, ఒక దాదాపు 30-35 మంది యువతులు, వాళ్ళ పేర్లు ఇంకా బయటకు రాలేదు, చాలా మంది వచ్చాయి, ఇంకా రావాల్సి ఉంది. అలాంటిది పనిలో పనిగా దానికి ఒక రాజకీయ రంగు పులిని ప్రస్తుతం చేసిన స్టేట్మెంట్. డు యూ థింక్ ఇట్స్ కంప్లీట్లీ అ పొలిటికల్ మోటివేటెడ్? కంప్లీట్లీ ఇట్ ఈస్ అ పొలిటికల్. ఇప్పుడు నేను గనక ఇప్పుడు ఈ పార్టీతో అసోసియేట్ అయ్యి లేను, నేను ఈ పార్టీతో ఏమి బయటకి తెలియదు, ప్రచారాలు చేయలేదు, ఏం చేయలేదు, కామన్ అయి ఉంటే అనుకుంటే అసలు నా పేరు వచ్చేదే కాదు. ఏ ఆధారంతో? ఇన్నాళ్ళు రాలేదు కదా. ఇప్పుడు 2019 ముందు వరకు కూడా నా మీద ఎవరు ఇలాంటివి చేయలేదు. 2019లో నేను ఎప్పుడైతే ప్రచారాలు స్టార్ట్ చేశానో అది స్లైట్ గా స్టార్ట్ అయింది. తర్వాత ఈ కరోనా కోవిడ్ అంతా నేను కొంచెం నా వర్క్ లో బిజీ ఉండి మధ్యలో నేను కామ్ అయ్యాను, వాళ్ళు కామ్ అయ్యారు పాపం. ఇప్పుడు మళ్ళీ నేను ఈ ఎలక్షన్స్ లో ఇంకొంచెం విగరస్ గా ఇంకొంచెం ఎక్కువగా గట్టిగా స్ట్రాంగ్ గా నించునేసరికి నొప్పెట్టింది పాపం, బాగా నొప్పెట్టింది, బాగా